హాయ్ ఎవ్రీవన్, ఐమ్ అభిరెడ్డి, ఐమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈ వీడియో ట్యాక్స్ ప్లానింగ్ గురించి, ట్యాక్స్ డెడ్ లైన్ డేట్స్ ఎక్స్టెన్షన్ గురించి, అండ్ న్యూ ట్యాక్స్ రెజీమ్ చూస్ చేసుకుంటే బాగుంటుందా, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ని మనం కంటిన్యూ చేస్తే బాగుంటుందా. ఎందుకంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. వీ క్యాన్ చూస్ ఎయిదర్ న్యూ ట్యాక్స్ రెజీమ్ ఆర్ న్యూ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ ఆర్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, మీ ఇష్టం, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఆ రెండు ట్యాక్స్ రెజీమ్స్ గురించి చెప్తాను, ఎవరికి ఏది సూటబుల్ అవుతుందో కూడా ఐ విల్ గివ్ మై వ్యూ ఆన్ దట్. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. యప్. సో లెట్స్ స్టార్ట్ విత్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ స్లాబ్ రేట్స్ గురించి. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇక్కడ అప్ టు 2 lakhs వరకు, అప్ టు 2,50,000 వరకు దెర్ ఇస్ నో ట్యాక్స్. 2 lakh 50 to 5 lakhs వరకు కూడా జస్ట్ 5% విత్ ట్యాక్స్ రిబేట్ ఆఫ్ అండర్ సెక్షన్ 87A. 5 lakhs to 7 lakh 50,000 వరకు 10%, 7 lakh 50,000 to 10 lakhs 15%, 10 lakhs to 12 lakh 50,000 వరకు 20% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటున్నారు. అండ్ 12 lakh 50,000 to 15 lakhs వరకు మనకి 25%, అబౌవ్ 15 lakhs అయితే మనకి 30%. సో దిస్ ఈజ్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021. సో దీస్ ఆర్ ద స్లాబ్ రేట్స్. మనం ఇప్పుడు ఓల్డ్ స్లాబ్ రేట్స్ గురించి కూడా ఒకసారి చూద్దామండి. సో ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ప్రకారం మనకి అప్ టు 2 lakh 50,000 వరకు నో ట్యాక్స్, అండ్ 2 lakh 50 to 3 lakhs వరకు 5%, అండ్ 3 lakhs to 5 lakhs వరకు కూడా మళ్ళీ అగైన్ 5%, అండ్ 5 lakhs to 10 lakhs క్యాప్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 20% ట్యాక్స్ ఉంటుంది, అండ్ అబౌవ్ 10 lakhs అయితే 30% ఉంటుంది. So these are all old tax regime. Now I'm dividing points. New tax regime aithe manamu a points manam gurtu pettukovali, old tax regime aithe a points manaki changes unnai anedi manam chusukunnatlayite, old meeru new tax regime ni meeru select chesukunnatlayite, ఎప్పుడైతే మీరు న్యూ ట్యాక్స్ ల్యాబ్ రేట్ మాకు కావాలి, మేము వెళ్ళాలి అనుకుంటుంటే ఏమవుతుందంటే, యూ హ్యావ్ టు ఫోర్గో ఆల్ యువర్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ కానీ, అంటే మీరు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారో ట్యాక్స్ డిడక్షన్స్ కానీ, లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అన్ని కూడా వదులుకోవాల్సి వస్తుందండి ద మూమెంట్ యూ హ్యావ్ ఆప్టెడ్ న్యూ ట్యాక్స్ రెజీమ్. లైక్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 మీకు అప్లికబుల్ అవ్వదు, అండ్ మీరు ఏదైతే ఇంతవరకు మీరు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారో లేకపోతే వద్దాం అనుకుంటున్నారో సెక్షన్స్ లైక్ 80C, 80CCC, 80D, 80E, 80IA ఇవన్నీ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వీలవ్వదు. సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. మనము కొత్త ట్యాక్స్ రెజీమ్ని మీరు కానీ తీసుకున్నట్లయితే ఈ పాయింట్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ కానీ మీరు ఆప్ట్ చేసుకున్నట్లయితే మీకు అన్ని డిడక్షన్స్, అంటే 50,000 ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ వచ్చిందో దాన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. ఏదైతే ఇంతవరకు మీరు అండర్ డిఫరెంట్ సెక్షన్స్ మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ క్లెయిమ్ కానీ చేసుకుంటున్నారో అండర్ డిఫరెంట్ సెక్షన్స్ లైక్ 80C ఇవన్నీ కూడా మీరు 80D ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ 2 different చేంజెస్ వీ హ్యావ్ సీన్ ఇన్ న్యూ ట్యాక్స్ రెజీమ్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్కి మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో మరి న్యూ ట్యాక్స్ రెజీమ్ లో ఉండే మరి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో ఏది మంచిది అంటే, ఓల్డ్ది మంచిదా న్యూది మంచిదా అనేది దేర్ ఇస్ నో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి. బట్ ఐ విల్ గివ్ యూ జనరల్ గా ఎవరికి ఇది సూటబుల్ అవుతుంది అనేది నేను కొన్ని కీ పాయింట్స్ అనేది ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను. ఫస్ట్ న్యూ ట్యాక్స్ రెజీమ్ ని కానీ మీరు చూస్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, లైక్ అంటే మీరు అంటే వైల్ యూ చూసింగ్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్, దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా. అంటే మనకు కొన్ని క్రైటీరియా అనేది మీరు పక్కన పెట్టుకోవాలి. మీ ఇన్కమ్ ఎంత, మీరు
లైక్ మీ క్వాంటమ్ ఆఫ్ ఇన్కమ్ ఎంత, టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అండ్ యువర్ సాలరీ స్ట్రక్చర్ అంటే మీ హెచ్ఆర్ఏ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ ఇలా వాళ్ళు డిఫరెంట్ సాలరీ స్ట్రక్చర్ ఇస్తారు. సో ఆ మీ సాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంది, మీ కరెంట్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ లో కూడా మీరు చేయబోయే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నిటికీ మీకు ఒక ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు ఈజీగా ఓల్డ్ది మనకి సూటబుల్ అవుతుందా, న్యూది సూటబుల్ అవుతుందా అనేది మీరే ఈజీగా చెప్ జస్టిఫై చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ యూ కీప్ ఆల్ దీస్ పాయింట్స్ రెడీ. వాట్ ఈస్ యువర్ టైప్ ఆఫ్ ఇన్కమ్, క్వాంటమ్ ఆఫ్ ఇన్కమ్, సాలరీ స్ట్రక్చర్ అండ్ యువర్ కరెంట్ అండ్ ఫ్యూచర్ సేవింగ్స్. సో న్యూ ట్యాక్స్ రెజీమ్ ఎవరికైతే సూట్ అవుతుంది అనే పాయింట్స్ నేను చూసేటప్పుడు, ఎవరికైతే తక్కువ సాలరీ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు డెఫినెట్ గా న్యూ ట్యాక్స్ రిజీమ్ ని సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి. సో బికాస్ వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఏవి స్టార్ట్ చేయలేదు, సో దే నీడ్ నాట్ క్లెయిమ్. సో ద పీపుల్ హూ వాంటెడ్ వెరీ సింపుల్, టూ మెనీ ట్యాక్స్ అంటే పేపర్ వర్క్ వద్దు మాకు, చాలా సింపుల్ గా ఉండాలి, అండ్ వీ డోంట్ నీడ్ టు క్లెయిమ్ సో మెనీ ఎగ్జంప్షన్స్, మాకు అన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి సేవింగ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ లేవు అనుకునే వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజీమ్ సూటబుల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి ఎవరికైతే ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి పెన్షన్ అనే ఇది పెన్షన్ అనే కాంపోనెంట్ లేదు అనుకోండి, వాళ్ళకి కూడా ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్ అయితే బాగా సూటబుల్ అవుతుందండి. సో వన్స్ అగైన్ రిపీట్, ఎవరికైతే తక్కువ ఇన్కమ్, తక్కువ డిడక్షన్స్, తక్కువ ఇన్వెస్ట్మెంట్స్, తక్కువ ఎక్స్పెన్సెస్ టు క్లెయిమ్ అండ్ పేపర్ వర్క్ మాకు వద్దు, చాలా క్లియర్ గా హ్యాజల్ ఫ్రీగా ఉండాలి, ట్యాక్స్ ప్లానింగ్ అంతా కూడా మేమే ఓన్ గా చేసేసుకునేంత ఈజీగా ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ ని వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ద ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, ఇది ఎవరికి సూటబుల్ అవుతుందంటే ఆల్రెడీ మీరు కొన్ని సెక్షన్స్ ని మీరు కొన్ని ఇయర్స్ నుంచి మీరు అవైల్ చేసుకుంటూ వచ్చారు, లైక్ మీరు ఏటీసీ ప్రకారం అంటే అప్ టు 2 lakhs వరకు డిడక్షన్స్ కానీ, 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కానీ, అండ్ అవైలింగ్ వెరీ హై క్రైటీరియా లైక్ డిడక్షన్స్ లైక్ హెచ్ఆర్ఏ, ఏటీసీ, ఏటీడి, ఇవన్నీ కూడా మీకు చాలా హై లెవెల్ ఆఫ్ పార్ట్ మీ డిడక్షన్స్ లో ఉంది అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్ గా ఓల్డ్ రిజీమ్ ని మీరు కంటిన్యూ చేయొచ్చండి. అండ్ సీనియర్ సిటిజన్స్ ఎస్పెషలీ ఎవరికైతే ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది మేజర్ వాళ్ళ ఇన్కమ్ లో మేజర్ పార్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనుకోండి, అంటే లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇంకేదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ పోర్షన్ ఉందంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఓల్డ్ రెజీమే చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అందులో మనకి అండర్ సెక్షన్ 80TTB ప్రకారం ఒక 50,000 ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎగ్జంప్షన్ ఉంది, అది మనకి న్యూ రెజీమ్ కి వెళ్తే మాత్రం అది ఎటువంటి పరిస్థితుల్లో మనము క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే న్యూ రెజీమ్ లో ఆల్ డిడక్షన్స్ అండ్ ఆల్ ఎగ్జంప్షన్స్ ని కూడా మనం చేసుకోవడానికి, ఎగ్జంప్షన్స్ కూడా అవైల్ చేసుకోవడానికి మనకి అవైలబిలిటీ లేదు. సో ఆల్ దీస్ పాయింట్స్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఓల్డ్ రెజీమ్ వాళ్ళు, న్యూ రెజీమ్ వాళ్ళకి ఈ పాయింట్స్ ని ఒక్కసారి మీరు చాకౌట్ చేసుకున్నట్లయితే మీకే క్లియర్ గా అర్థమైపోతుందండి మీకు ఏది సూటబుల్ అవుతుందో. సో ఫైనల్ గా డెడ్ లైన్ ఫర్ ఐటీఆర్ ఫైలింగ్ అండి, ఇంకా హార్డ్లీ 10 days మాత్రమే ఉంది. సో డోంట్ ignore like your ITR filing. And I know everyone is handling this COVID issues at different levels, so aa particular situations lo untu meer idi marchipokunda, like there is a deadline of December 31st anedi deadline undi. So general ga manaki ee ITR filing every year 31st జులై అనేది మనకి ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి లాస్ట్ డేట్ ఫర్ ఐటీఆర్ ఫైలింగ్ అనేది ఉంటుంది. బట్ డ్యూ టు కోవిడ్ దాన్ని నవంబర్ 31st వరకు మనకి మేలోనే ఎక్స్టెండ్ చేసేసారు, ఆ తర్వాత ఇంకొక 1 month డిసెంబర్ 31st వరకు ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. సో యు ఆర్ హార్డ్లీ హ్యావ్ అనదర్ 10 days ఆఫ్ టైమ్ టు ఫైల్ ద ఐటీఆర్. సో డోంట్ డిలే బై థింకింగ్ లైక్ ఇంకొక 1 month ఎక్స్టెండ్ అవుతుందో లేదా అనేది మనకు తెలియదు, కాబట్టి థింక్ దట్ డిసెంబర్ 31st ఈస్ ద డెడ్ లైన్ అని చెప్పి మీరు అన్ని టైంకి మీరు ఫైలింగ్ అనేది మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ ద ట్యాక్స్ పేయర్స్ హూస్ అకౌంట్స్ టు బి ఆడిటెడ్ వాళ్ళ డేట్ అయితే అప్ టు జాన్ 31st 2021 వరకు ఎక్స్టెండ్ అయింది. సో ఆల్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ మాత్రం 31st December ఈస్ ద డెడ్ లైన్. సో డూ ఫైల్ ఇట్ ఆన్ ఆన్ డ్యూ డేట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మీకు
this entire video will help you in filing taxes. Anand Kudnamale, thank you. Thank you for watching the video.